ఇప్పుడు మనము థర్డ్ సెక్షన్లో భాగంగా ఉన్నటువంటి ప్రపంచీకరణ అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం ప్రపంచీకరణ అంటే ప్రపంచ దేశాల మధ్య ప్రజల మధ్య ప్రపంచ దేశాలలోని ప్రజల మధ్య దూరం తగ్గి కొత్త సంస్కృతి ఏర్పడి ఒకరిపై ఒకరు ఆధారపడటాన్ని మనం ప్రపంచీకరణమంటాం అంటాం అంటే వారి మధ్య సరిహద్దులు చెదిరిపోయి దూరం తగ్గి కొత్త సంస్కృతి ఏర్పడుతుంది దాన్నే మనం ప్రపంచీకరణ అంటాం అంటే ప్రపంచీకరణం అంటే ఒక ప్రపంచం మొత్తం ఒక కుగ్రామంగా మారడాన్ని మనం ప్రపంచీకరణ అని చెప్పవచ్చు సులభంగా మరి ప్రపంచీకరణ అంటే మనకు తెలుసు విజ్ఞానము కామ శ్రమశక్తి విజ్ఞానం కామ శ్రమశక్తి అంటే సాంకేతికత కామా పనిచేసే స్కిల్లుడ్ లేబర్స్ కానివ్వండి అన్స్కిల్డ్ లేబర్స్ కానివ్వండి ప్రపంచ సరిహద్దులు దాటి ఒకరు మరొక దేశంలో పనిచేయడం విదేశీయులు కొత్త సంస్కృతిని ఒక దేశంలో నుండి మరొక దేశంలోకి తీసుకెళ్లడాన్ని మనం ప్రపంచీకరణ అని సూక్ష్మంగా చెప్పవచ్చు మరి ముఖ్యంగా ప్రపంచీకరణకు సంబంధించి మనకు నిర్వచనాలు చూస్తే హెచ్డిఐ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఒక నిర్వచనాన్ని ఇచ్చింది మరి హెచ్డిఏ అనగా ఏమిటి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ నివేదిక ఇచ్చేవారు ఏ సంవత్సరంలో ఇచ్చారంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇచ్చేటప్పుడు ప్రపంచికను ఇలా నిర్వచించారు అంటే మానవాభివృద్ధి నివేదిక పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రకారం ప్రపంచం దేశాల మధ్య దూరము కామ కాలము తగ్గి సరిహద్దులు చెదిరిపోయి పరస్పరం ఒకరిపై ఒకరు ఆధారపడడం అంటే హెచ్డిఐ నివేదిక ప్రకారం ప్రపంచీకరణ అనగా ప్రపంచ దేశాల మధ్య దూరము కాలము తగ్గి సరిహద్దులు చెదిరిపోయి పరస్పరం ఒకరిపై ఒకరు ప్రపంచీకరణ అని చెప్పడం జరిగింది తర్వాత మనకు ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని చెప్పవచ్చు అంటే ప్రపంచ ద్రవ్య నిధి సంస్థ వారేం నిర్వచించారంటే ప్రపంచీకరణను సులభంగా ప్రదేశాలు ఒకరిపై ఒక ఆర్థికంగా ఆధారపడమే ప్రపంచీకరణ అని చెప్పారు ప్రపంచ దేశాలు ఒకరిపై ఒకరు ఆర్థికంగా ఆధారపడమే ప్రపంచీకరణ అని చెప్పడం జరిగింది మరి ప్రపంచీకరణ లక్షణాలను కనుక మనం చూస్తే ప్రపంచీకరణ లక్షణాలను కనుక మనం చూస్తే అభివృద్ధి చెందినటువంటి దేశాల మధ్య దూరం తగ్గి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల మధ్య దూరము తగ్గి ఏం పెరుగుతుంది కొత్త సంస్కృతి పెరుగుతుంది కొత్త సంస్కృతి ఏర్పడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి మరియు ఇంకొక పాయింట్ మనం చేస్తే లాభశాతం అనేటువంటిది ఎవరికి పెరుగుతుందంటే అభివృద్ధి చెందిన దేశాలకు పెరుగుతుంది లాభశాతము అభివృద్ధి చెందిన దేశాలకు పెరిగి స్వదేశీ ఉత్పత్తుల యొక్క అభివృద్ధి అనేది కుంటుపడుతుంది అంటే లాభశాతం పెరుగుతుంది మరియు స్వదేశీ ఉత్పత్తుల స్వదేశీ ఉత్పత్తులలో మనకు తరుగుదల కనిపిస్తుంది స్వదేశీ ఉత్పత్తులకు డిమాండ్ తగ్గిపోతుంది పూర్తిగా ఎందుకంటే విదేశీ వస్తువులు చౌక ధరకు మనకు వివిధ దేశాల్లో లభించడం వల్ల ఆ దేశంలో తయారు చేసినటువంటి స్వదేశీ వస్తువుల యొక్క మనకు డిమాండ్ అనేటువంటిది పూర్తిగా తగ్గిపోతుంది మరియు అంతేకాకుండా మరొక పాయింట్ను కనుక చర్చిస్తే లక్షణాల్లో మేధావుల కమ మేధావుల కమ నిరుద్యోగుల వలస పెరుగుతుంది మేధావుల కమ నిరుద్యోగుల వలస పెరుగుతుంది అంటే వేరే దేశాలకు ఎందుకంటే ప్రపంచీకరణ అంటే ఏంటంటే సులువుగా ఒక ప్ర ఒక ప్రపంచంలోని ప్రజలు ఒక దేశం నుండి మరొక దేశానికి విజ్ఞానంలో కావనివ్వండి సాంకేతికతలో కావండి విద్యలో కానివ్వండి సులువుగా వెళ్ళడానికి అవకాశం కలగడం కాబట్టి మేధావులు కూడా తమకున్న జ్ఞానాన్ని ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం వేర్వేరు ప్రదేశాలు తిరగడానికి ఇష్టపడతారు కాబట్టి మేధావుల కమ నిరుద్యోగుల వలస పెరుగుతుంది అని గుర్తుపెట్టుకోవాలి వలస పెరుగుతుంది అంతేకాకుండా శాస్త్ర విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుంది శాస్త్ర విజ్ఞానం అందరికీ అందుబాటులో ఉంటుంది ఎందుకంటే అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలలో ఏదైనా ఒక వస్తువు తయారు చేసినా ఏదైనా ఒక అప్లికేషన్ తయారు చేసినా ఏదైనా ఒక సాంకేతికంగా ఏదైనా కొత్త పరికరాన్ని కనిపెట్టినా ఒక డ్రగ్గును కనిపెట్టినా అది అన్ని దేశాలకు విస్తరిస్తుంది కాబట్టి శాస్త్ర విజ్ఞానము ప్రపంచ దేశాల్లోని ప్రజలందరికీ అందుబాటులోకి వస్తుంది ఇవి సర్వసాధారణ లక్షణాలుగా చెప్పవచ్చు సర్వసాధారణ లక్షణాలుగా చెప్పవచ్చు మరి ఒకవేళ దీనివల్ల లాభాలు కనుక చూస్తే లాభాలు ఉన్నాయంటే ఉన్నాయి అని చెప్పవచ్చు లాభాలు కనుక చూస్తే లాభాలు లేకపోలేదు మరి ప్రపంచ పొదుపు అనేటువంటిది అంటే ప్రపంచ దేశాలలో ఏ దేశము చేసుకున్నటువంటి పొదుపు ఆ దేశమే వాడుకునేది కానీ ఇప్పుడు అలా కాదు ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి పొదుపు అంటే డబ్బు కానివ్వండి సాంకేతికత కానివ్వండి అప్లికేషన్స్ కానివ్వండి ఏదైనా సరే పొదుపు ప్రపంచ దేశాల మధ్య ఉన్నటువంటి పొదుపు అంటే సేవింగ్స్ అది జ్ఞానం కావచ్చు డబ్బు కావచ్చు ఆ పొదుపు అనేటువంటిది పంపిణీ చేయబడుతుంది పంపిణీ అంటే వేరు వేరు దేశాల మధ్య పంపిణీ చేయబడుతుంది తద్వారా ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ సాంకేతిక ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సాంకేతిక విజ్ఞానం బదిలీ జ్ఞానం బదిలీ ఇవన్నీ లాభాలుగా మనం చూసుకోవచ్చు ఇంతకుముందు మనం మాట్లాడింది లక్షణాలు ఇవి మనకు లాభాలుగా చెప్పవచ్చు తర్వాత మనకు ఎక్కువగా ఎక్కువ నాణ్యత గల వస్తువులు ఎక్కువ నాణ్యత గల వస్తువులు మనకు మార్కెట్లో లభ్యమై తక్కువ ధరకు అందుబాటులో వస్తాయి ప్రస్తుతం చైనా దేశంలో తయారైనటువంటి వస్తువులు ఆ దేశానికే పరిమితమయ్యాయి కాబట్టి లాభాలు తక్కువగా ఉండేవి ఇప్పుడు ప్రపంచ దేశం వ్యాప్తికంగా డిమాండ్ పెరగడం వల్ల వాళ్ళు సప్లైని పెంచుతున్నారు తద్వారా లాభాలు అనేటువంటివి తక్కువ ధరకే అంటే లాభాలు అనేటువంటివి మనకు మంచి నాణ్యత గల వస్తువులన్నీ కూడా తక్కువ ధరకే వస్తున్నాయి అంటే ఎక్కువ నాణ్యత గల వస్తువులు తక్కువ నాణ్యతకు అంటే తక్కువ డబ్బుకు మనకు రావడం అంటే ఎక్కువ నాణ్యత గల వస్తువులు తక్కువ డబ్బుకే వేరు వేరు దేశాలలో లభ్యం కావడం ఇది గుర్తుపెట్టుకోవాలి లక్షణాలు కనుక చూస్తే మరి ప్రపంచీకరణ మనకు ఎలా ఉపయోగపడుతుంది విద్యకు సంబంధించి ఏదైనా మార్పులు తీసుకొస్తుందా ఎక్కడ తీసుకొస్తుంది అంటే ప్రపంచీకరణ విద్యపై ప్రభావము ఒకటి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఉద్యోగ అవకాశాలు పెరగడం అంటే ఏ దేశంలోనైనా ఎవరైనా సరే ఉద్యోగాలు చేసుకోవచ్చు మా సాఫ్ట్వేర్ కంపెనీలు చాలా దేశాల్లో ఉన్నాయి మన దేశంలోని మానవ వనరులను అంటే స్కిల్డ్ లేబర్ని నైపుణ్యం గల వ్యక్తులను తీసుకెళ్ళి వేరు వేరు దేశాల్లో పనిచేస్తున్నారు అంటే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి ఎందుకంటే ప్రపంచీకరణ ద్వారా ఒక దేశంలోని వ్యక్తులు వేరే దేశంలో పని చేయవచ్చు కాబట్టి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి తర్వాత సమాచార మార్పిడిలో వేగం ఒక దేశంలో చేసినటువంటి పరిశోధనలు కానివ్వండి కదా ఒక దేశంలో కనుగొన్న నూతన బోధన విధానాలు కానివ్వండి తర్వాత ఈ సమాచారం అనేటువంటిది ఒకప్పుడు ఆ దేశానికే పరిమితం అయ్యేది కానీ ఇక్కడ వేగంగా టెక్నాలజీ పెరగడం వల్ల ఒక దేశంలోని వారు మరొక దేశానికి పంపిణీ చేయడం వల్ల సమాచారం మార్పిట్లో వేగంగా వేగం అనేది పెరుగుతుంది విదేశీ విద్యార్జన చేసుకోవచ్చు అంటే చదువుకోవడానికి మన దేశం వారు కావచ్చు వేరే దేశం వారు మన దేశంలో ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చూస్తే ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ చూస్తే ఉస్మానియా యూనివర్సిటీ చూస్తే ఎక్కువ మంది మనకు పా అంటే విదేశీయులు కనిపిస్తుంటారు అంటే వారు మన దేశంలో చదువుతున్నారు మన దేశంలోని విద్యార్థులు వేరే దేశాల్లో చదువుతున్నారు అంటే ఇవన్నీ కూడా ప్రపంచీకరణ ఫలితమే అని గుర్తుపెట్టుకోవాలి విద్యా లక్ష్యాలలో కూడా విద్యా లక్ష్యాలు దేశాన్ని దేశాన్ని బట్టి మారుతుంటాయి అలాంటప్పుడు ఒక దేశం తన యొక్క లక్ష్యాలను మార్చుకున్నప్పుడు దాంట్లో కనుక మంచి ఫలితాలు మంచి అభివృద్ధి కనుక ఉంటే మన దేశం వారు కూడా అడాప్ట్ చేసుకోవడానికి అల అవకాశం ఉంటుంది కాబట్టి విద్యా లక్ష్యాలు బాగా ఉంటే మనం కూడా మార్పిడి చేసుకుంటాం అంటే దేంట్లో మార్పిడి వస్తుందంటే విద్యా లక్ష్యాలలో మనకు మనకు మార్పిడి జరుగుతుంది కథ విద్యార్థి కామ విద్యార్థి కామ ఉపాధ్యాయ సంబంధాలు అనేటువంటివి పెరుగుతాయి విద్యార్థి కామ ఉపాధ్యాయ సంబంధాలు పెరుగుతాయి ఎందుకంటే మన దేశంలో ఒకప్పుడు ఏకధ్రువ ప్రక్రియ ఉండేది అంటే ఉపాధ్యాయుడే ప్రధాన సూత్రధారి తర్వాత ద్వి ధ్రువ ప్రక్రియ తర్వాత త్రి ధృవ ప్రక్రియ అంటే ఉపాధ్యాయ విద్యార్థి సంబంధాలలో మార్పులు వచ్చి ఇద్దరూ కూడా స్వచ్ఛందంగా స్వేచ్ఛగా పాల్గొనే అవకాశం కలదు ఇవన్నీ కూడా విదేశీయులు పాశ్చాత్యీకరణ చేయడం వల్ల మనకు వచ్చినటువంటి అనుభవాలు కాబట్టి విద్యార్థి ఉపాధ్యాయుల యొక్క సంబంధాలు పెరిగి అంతేకాకుండా మనకు విదేశీ సంస్థలు కూడా విదేశీ సంస్థలు కూడా భారతదేశంలో అనేకంగా ఏర్పాటు చేయబడ్డాయి అంటే విదేశీ సంస్థలు కూడా ఒక దేశంలో ఏర్పాటు చేసుకోవచ్చు ఈ దేశం వారు మన ఇండియా వారు దుబాయ్లో కూడా మనం చూసుకుంటే మనకు దుబాయ్లో కూడా బిడ్స్ ఫిలానీ అనే సంస్థను ఏర్పాటు చేశారు అంటే విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి సమాచార మార్పిట్లో వేగం ఉంటుంది అదేవిధంగా సాంకేతికలో కూడా వేగం ఉంటుంది విదేశీ విద్యార్జన విద్యా లక్ష్యాలు విద్యార్థి ఉపాధ్యాయ మధ్య సంబంధాలు అనేటువంటివి మనకు పెరుగుతాయి మరి ఇదే విధంగా చూసుకుంటే మన విద్యపై మన దేశం యొక్క విద్యపై ఏమైనా ప్రపంచీకరణ అనేటువంటిది ఏమైనా ప్రభావం చూపించిందా అంటే చూపించింది అని చెప్పవచ్చు ఒక జిఏటిఎస్ అనే సంస్థ ఉంటుంది జిఏటిఎస్ అనే సంస్థ ఇది అంతర్జాతీయ సంస్థ దీన్ని జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ సర్వీసెస్ అంటారు జనరల్ అగ్రిమెంట్ ఆన్ ట్రేడ్ సర్వీసెస్ అంటారు అంటే ఒక దేశం వారు మనొక దేశంలో కనుక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మనకు అనుమతిని ఇచ్చే సంస్థ గాడ్స్ అని గుర్తుపెట్టుకోవాలి గాడ్స్ ఈ సంస్థ గుర్తింపుని ఇవ్వడం వల్లనే భారతదేశంలో అనేక విశ్వవిద్యాలయాలు కావచ్చు అనేక విద్యా సంస్థలు కావచ్చు వాటి యొక్క ప్రాంతీయ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి అంటే గాడ్స్ ఫలితంగా అంటే ప్రపంచీకరణ ఫలితంగా గాడ్స్ అనే సంస్థ మన దేశంలో అనేక విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించింది కారణం మూలం మనకు ప్రపంచీకరణ తర్వాత చూసుకుంటే అనేక ఏఐసిటిఈ ఇది మన భారతదేశానికి సంబంధించిన సంస్థ ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అఖిలిక అఖిల భారత సాంకేతిక విద్యా మండలి మరి సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇంజనీరింగ్ కళాశాలకు పాలిటెక్నిక్ కళాశాలలకు తర్వాత ఐటీఏ కళాశాలలకు గుర్తింపునిస్తుంది మరి గాడ్స్ ఒప్పందం ద్వారా అనేక విశ్వవిద్యాలయాలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు భారతదేశంలోకి ప్రవేశించాయి కానీ గుర్తింపుకు నోచుకొని అనేక సంస్థలు భారతదేశంలోకి రావడం వల్ల ఏఐసిటిఈ వారు ఒక నిబంధనను ఏర్పాటు చేశారు అది ఎప్పుడంటే రెండు వేల మూడు సెప్టెంబర్ మాసములో ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు చారిత్రక నిర్ణయం ఒకవేళ ఘాట్స్ ద్వారా భారతదేశంలో ఏదైనా విద్యా సంస్థ కనుక ఏర్పాటు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆరు నెలల ముందు వారు గుర్తింపును తీసుకోవాలి దేని యొక్క అంటే ఏఐసిటిఈ యొక్క ఆరు నెలల ముందు ఏ సంవత్సరంలో నిర్ణయం తీసుకుందంటే రెండు వేల మూడు సెప్టెంబర్న అని గుర్తుపెట్టుకోవాలి మరి మన దేశంలో ఎప్పుడు ఈ ఆర్థిక సంస్థలు ఎప్పుడు ఈ ఆర్థిక సంస్థలు కావచ్చు విద్యా సంస్థలు కావచ్చు ప్రపంచీకరణ ద్వారా భారతదేశంలో ఏర్పాటు చేయబడ్డాయి అంటే గుర్తుపెట్టుకోవాలని అంశం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అప్పటి ప్రధాని అయినటువంటి పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణలు ఏర్పాటు చేశారు ఆర్థిక సంస్కరణలు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఏర్పాటు చేశారు అప్పటి నుండి మన దేశంలో ప్రపంచీకరణ అనేది వేగాన్ని పుంజుకుంది అని చెప్పవచ్చు మరి ఆర్థిక సంస్కరణలు అంటే భారతదేశ ఆర్థిక రంగాన్ని ఆర్థిక వ్యవస్థను పరిశ్రమలను విదేశీ సంస్థలతో మనం అను అనుసాధి అనుసంధానించడం అని గుర్తుపెట్టుకోవాలి అనుసంధానించడం అంటే ఆర్థిక సంస్థ సంస్కరణలు అంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థను విదేశీ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానించడం అప్పటి నుండి భారతదేశంలో ప్రపంచీకరణ అనేటువంటిది మొదలైంది అని చెప్పవచ్చు ఇది ప్రపంచీకరణ అని మొత్తంగా మనము సూక్ష్మంగా నేర్చుకున్నాం ప్రపంచీకరణ అంటే ఏం లేదు ప్రపంచ దేశాల మధ్య వేగము దూరము కాలము తగ్గి సరిహద్దులు చెదిరిపోయి విజ్ఞానం కావచ్చు శ్రమశక్తి కావచ్చు విద్య కావచ్చు ఒక దేశంలోని వారు మరొక దేశంలో సులువుగా విద్యను పొందవచ్చు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు విద్యాలయాల్లో పనిచేయవచ్చు మేధావులు ఒక దేశానికి వెళ్ళవచ్చు నిరుద్యోగుల వలస తగ్గుతుంది మొత్తంగా ప్రపంచీకరణ అంటే ప్రపంచంలో ఏ మూలనైనా జరిగేటువంటి అంశము ఇతర దేశాలకు తెలుస్తుంది అందుకే ప్రపంచాన్ని ఒక కుగ్రామంగా భావించవచ్చు ప్రపంచీకరణ అంటే ప్రపంచీ మొత్తం ఒక కుగ్రామంగా మారడాన్ని ప్రపంచీకరణ అంటారు